అమరావతి రాజధాని పరిరక్షణ కోసం సాగుతున్న మహోద్యమంలో అద్వితీయ పాత్ర పోషించిన విరోచిత మహిళ గద్దే ప్రభావతి ఆకస్మికంగా కన్నుమూశారు. అమరావతి రైతుల పాదయాత్ర పోలీసుల తీవ్ర నిర్బంధం కారణంగా అర్ధంతరంగా వాయిదా పడిన విషయంతో కలత చెంది ఆమె ఆదివారం గుండెపోటుకు గురయ్యారు. ప్రభావతి మరణం అమరావతి కోసం పోరాడుతున్న శక్తులకు తీరని లోటు అని పలువురు రైతు నాయకులు భావిస్తున్నారు. ఆమె తన జీవితాన్ని అమరావతి పరిరక్షణకై సాగుతున్న మహోద్యమానికి అంకితం చేసింది. భర్త ఆకస్మిక మరణం, ఒక కుమారుని జీవన నిష్క్రమణం ఆమెను కృంగదీయలేదు. అమరావతి రాజధానిగా కాపాడుకోవాలన్న దీక్ష, పట్టుదలే ఆమెను ముందుకు నడిపించాయి. ఆమె గద్దే ప్రభావతి. 63 సంవత్సరాల ప్రభావతి తనకున్న అరఎకరా భూమిని రాజధాని కోసం ఇచ్చారు. కొత్త ప్రభుత్వం రాజధాని విషయంలో పెట్టిన కొత్త మెలిక ఒక కొత్త ఉద్యమానికి తెరతీసింది. అదే అమరావతి రైతుల పాదయాత్ర. అమరావతి రైతులు న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు మొదటిసారి చేసిన పాదయాత్రలో ప్రభావతి చివరి వరకు అత్యంత దీక్షతో, పోరాట పట్టిమతో పాల్గొన్నారు. రెండవసారి పాదయాత్రలో కూడా ఆమె చాలా చురుకుగా పాల్గొన్నారు. ఆమెకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు. ఆమెకు 3 పిల్లలు, ఒక కుమారుడు, భర్త మరణించారు. కుమార్తె అనురాధ, కొడుకు వెంకటేశ్వర్లు ఉన్నారు. కరోనా సమయంలో కూడా ఆమె శిబిరంలో పాల్గొన్నారు. ఎన్ని ఆటంకాలు వచ్చినా, పోలీసుల నుంచి ఎంత నిర్బంధం ఎదురైనా ఆమె చెలించలేదు. కేదార్నాథ్ ఆలయాన్ని సందర్శించి దేవుణ్ణి దర్శించుకొని అమరావతి రైతులకు న్యాయం చేయాలని కోరుతూ పూజలు చేశారు. తిరుగు ప్రయాణంలో పోలీసులు యాత్రను అడ్డుకొన్నారన్న వార్త సోషల్ మీడియాలో చూసి ప్రభావతి గుండెపోటుకు గురయ్యారు. ఆమె అంతిమ యాత్రలో జేఏసీ నాయకులు తిరుపతిరావు, శివారెడ్డి, రాయపాటి శైలజ తదితరులు పాల్గొన్నారు. దేవినేని ఉమా తదితర నాయకులు కూడా పాల్గొని ఘనంగా నివాళులు అర్పించారు. ఆమె అమరావతి కళ నిజం కావాలి. ఆమె పోరాటం వృధా కాదు. ప్రభావతి ఆశయాన్ని ముందుకు నడిపించడానికి అమరావతి రైతులు నడుం బిగించారు. జై అమరావతి, జోహార్ ప్రభావతి.